మొదటి ఇన్స్టాల్మెంట్ ని మే 13వ తారీఖున రైతులకు అకౌంట్ లో సరాసరి జమ చేయడానికి 7500 రూపాయల్ని వైఎస్ఆర్ పిఎం రైతు కిసాన్ భరోసా కార్యక్రమాన్ని మే 13వ తారీఖున రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది దీనిలో రైతులే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందినటువంటి గిరిజన రైతులు గాని లేదా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్నటువంటి లేదా రైతువారి వాస్తవ సాగుదారులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీరికి సంబంధించిన వారు గాని ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు రేపు మే 13వ తారీఖున రైతుల అకౌంట్ లో సరాసరి ముఖ్యమంత్రి గారి చేతుల మీద జమ కాబడుతున్నటువంటి మొత్తం 4050 కోట్ల రూపాయలు 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా పథకం కింద 46,69,000 మంది రైతులు అర్హులుగా వస్తే 2020-21 సంవత్సరంలో 51,59,000 మంది ఈ పథకంలో ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది అలాగే 2021-22 సంవత్సరంలో సుమారుగా 54,00,000 మంది రైతులు గాని లేదా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందినటువంటి వారు గాని టెనెంట్ ఫార్మర్స్ గాని వీరందరూ కలిసి 54,00,000 మంది ఈ పథకం ద్వారా రేపు మే 13వ తారీఖున రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం వైఎస్ఆర్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం కింద ఈ ఖరీఫ్ పంటలో జరిగినటువంటి 2020-20 ఖరీఫ్ లో పంట నష్టం పొందినటువంటి రైతాంగానికి 2589 కోట్ల రూపాయల్ని రేపు మే 25వ తారీఖున రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మొత్తం 38,30,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 2020వ సంవత్సరానికి ఖరీఫ్ పంటకి నష్టాన్ని మొత్తాన్ని కూడా గడిచిన డిసెంబర్ 31కి ముందే రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం దాకా జరిగినటువంటి పంట నష్ట పరిహారాన్ని నవంబర్ మాసంలోను అట్లాగే నవంబర్ మాసంలో జరిగినటువంటి పంట నష్టాన్ని డిసెంబర్ మాసంలోను రైతాంగానికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని జమ చేయడం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో జరిగినటువంటి కాకుండా పాత ప్రభుత్వం వదిలేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా కలిపి మొత్తం 1038 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ 30వ తారీఖు లోపు జమ చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రేపు 25 మేన ఈ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించబోతుందో ఈ డబ్బుల్ని 2020 ఖరీఫ్ పంట నష్ట బీమాని ఇచ్చేది రేపు 2021 ఖరీఫ్ పంట ఎందుకంటే వచ్చిన ఈ నెల మే 20వ తారీఖు దాటిన దగ్గర నుంచి కూడా రైతులు విత్తన సేకరణలోకి వెళ్తారు కాబట్టి రేపు ఖరీఫ్ సాగుకి ఈ డబ్బులు అవసరపడే విధంగా ఈ ఇన్సూరెన్స్ బీమా మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రైతులకు ఉపయోగపడేలాగా ఈ మాసంలోనే దీన్ని చెల్లించడం జరుగుతుంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే సుమారుగా 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అనేది మనం అనాదిగా ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 61 రోజుల బ్యాన్ పీరియడ్ కొరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి సముద్రం మీద వేట వెళ్ళేటువంటి ప్రతి మత్స్యకార కుటుంబానికి
10,000 రూపాయలు నష్టపరిహారంగా వారికి అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అంతకితం లేనటువంటి ఎప్పుడూ లేనటువంటి విధంగా దోనెలు గాని తెప్పలు గాని నాటు పడవల మీద ఎవరైతే సముద్రం మీద వేటకెళ్తారో సముద్రం దగ్గర క్రీక్లో వేటకెళ్తారో వారందరికీ కూడా ఈ పథకం అమలయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. 2019 సంవత్సరంలో 1,02,000 మంది మత్స్యకారులకి ఈ వేట నిషేధ సమయంలో లబ్ధి చేకూరితే 2020 సంవత్సరంలో 1,09,000 మందికి లబ్ధి చేకూరగా 2021 సంవత్సరం రేపు మే 18వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1,30,460 మంది మత్స్యకారులకు ఈ 10,000 రూపాయల చొప్పున 130 కోట్ల రూపాయల 46 లక్షలు ఈ వీరందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్ సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి ప్రపంచంలోనే మంచి పేరెన్నికగానటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఎస్ఈతో అవగాహన ఒప్పందం చేసుకుంటం కోసం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 7వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి సిబిఎస్ఈ ద్వారా విద్యను సిలబస్ నేర్పించేదానికి ఒప్పందం తీసుకుంటుంది. దేశంలోనే మొట్టమొదటి పెద్ద రాష్ట్రం సిబిఎస్ఈతో ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. 2024-25 సంవత్సరం సిబిఎస్ఈ 10th పరీక్షల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు సిబిఎస్ఈ కోర్సు మొదటి బ్యాచ్ 10వ క్లాస్ పరీక్షల్ని రాయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈ ఒప్పందం సిబిఎస్ఈ విద్యను సిలబస్ ద్వారా విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ సిబిఎస్ఈ కోర్సు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల యొక్క పిల్లలకి ఎంతో వారి అభివృద్ధికి దోహదకారి కాబోతుంది. ఈ కోర్సు చెప్పడం ద్వారా అంటే సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మాధ్యమంలో పిల్లలకి మరింత నైపుణ్యంతో కూడినటువంటి చదువును అందించడం ద్వారా అంటే డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి ఉద్యోగాల్ని సంపాదించడంలో కానీ జీవితంలో స్థిరపట్టా కానీ పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి పూర్తి ఆసరాగా లభించబోతుంది ఈ ఒప్పందం ద్వారా అని చెప్పని తెలియజేస్తూ